Yes, Sudhir. Sir, certain, sir. Right. Sir, andar ki namaskar vandi. Ee rojuna maji mantrivaryulu, Telugudesham Party Politburo sabhyulu, Shasana Sabalo Pratipakshamlo Upanayakudu, Nalugu Dashabdala Rajakeeya Charitra Kaligina Kutumbam Nunchi Vachina Vyakti Sri Achchamnaidu Garini రాష్ట్ర ప్రభుత్వం అరెస్టు చేయటం చాలా దుర్మార్గపు చర్య, అదొక దుశ్చర్య. ఈ ప్రభుత్వ దుందుడుకు చర్యది. ఈ ప్రభుత్వం కక్ష, కార్పణ్యం, ఈర్ష్య, ద్వేషాలతో ముందుకు వెళ్తోంది. చాలా దురదృష్టకరం. ప్రజలు వాళ్ళకి మ్యాండేట్ ఇచ్చింది, అంటే అధికారం ఇచ్చింది, ప్రతిపక్షాల మీద కక్ష తీర్చుకోవటానికే అన్నట్లుగా ఈ రోజున ప్రభుత్వం ముందుకు నడుస్తూ ఉన్నది. తాను అరెస్ట్ అయ్యాను కనుక, తాను 16 నెలలు చెంచల్ కూడా జైల్లో ఉన్నాను కనుక ప్రతిపక్ష నాయకులు కూడా జైల్లో ఉండాలి, వాళ్ళు కూడా అరెస్ట్ కావాలి, వాళ్ళు కూడా నాలాగా జైలు జీవితాన్ని అనుభవించాలన్న రీతిలో ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉన్నది. చాలా దుర్మార్గం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఏం తప్పు చేశారని ఈ రోజున అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేస్తున్నారు? ఏం నచ్చలేదు? ఆయన పర్సనాలిటీ నచ్చలేదా? ఆయన హావభావాలు నచ్చలేదా? లేకపోతే ఆయన కులం నచ్చలేదా? మీకు ఒక బీసీ కులానికి చెందిన నాయకుడిని ప్రజల మాట, ప్రజల వాక్కు గొంతెత్తి శాసనసభలో నినదించే వ్యక్తి ఆయన అరెస్ట్ చేస్తారా? ఏదో చిన్న చిన్న ఆయన ఫిల్మ్జీ గ్రౌండ్స్ అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేస్తారా? ఒక బందిపోటు దొంగను, ఒక టెర్రరిస్ట్ ను, ఒక నక్సలైట్ ను పట్టుకొచ్చినట్టు 100 మంది పోలీసులు ఆయన ఇల్లు చుట్టుముట్టి తెల్లవారుజామున వేకువజామున ఆయన్ని బరబరా లాక్కొస్తారండి బయటికి. నిజంగా అచ్చెన్నాయుడు గారు తప్పు చేస్తే, ఇదిగో ఈ తప్పు చేసామంటే తనంతట తాను వచ్చి సరెండర్ అయ్యే రాజకీయ నైతిక విలువలు కలిగిన నాయకుడు అచ్చెన్నాయుడు గారు, ఇదిగో ఈ తప్పు చేసామని మీరు చూపిస్తే వచ్చి సరెండర్ అయ్యే నైతిక విలువలు ఉన్న నాయకుడు అవుతాడు. మీరేమాత్రం నైతిక విలువలు పాటించకుండా ఎదుటి వ్యక్తుల మీద ఈ రకంగా దౌర్జన్య కాండ చేయటం ఎంతవరకు సబబు? ఒక బీసీ వర్గానికి చెందిన నాయకుణ్ణి ఈ రకంగా దౌర్జన్యంగా వ్యవహరించి అతన్ని అవమాన పాలు చేయటం ఒక స్వచ్ఛమైన రాజకీయ జీవితాన్ని, నిజాయితీతోటి నిష్కర్షగా రాజకీయ నాయకుడిగా వ్యవహరించే వ్యక్తి రాజకీయ జీవితాన్ని మట్టు పెట్టాలనే ప్రయత్నం ఆయనది, ఆయన ప్రజలకు దూరం చేయాలన్న ప్రయత్నం ఇది, బలహీన వర్గాలు, వెనుకబడిన వర్గాల గొంతు నొక్కాలన్న ప్రయత్నం ఇది. మా ప్రభుత్వాన్ని ఎవరు వ్యతిరేకించినా అందరికీ ఇదే శాస్తి అని ఒక సూచన ఇస్తున్నారా? ఒక వార్నింగ్ ఇస్తున్నారా? ఒక హెచ్చరిక చేస్తున్నారా? ఎందుకు ఈ రోజున అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేశారు? మీరు ఏం తప్పు చేశారని అరెస్ట్ చేస్తున్నారు? మాకు తెలుసు సాక్ష్యాలు ఎలా క్రియేట్ చేస్తారో, మీరు మాకు తెలుసు సాక్ష్యాలు ఎలా ఫ్యాబ్రికేట్ చేస్తారో. దొంగ సాక్ష్యాలు సృష్టించడంలో నిష్ణాతులైన చాలా మంది ఈ రోజున ముఖ్యమంత్రి గారు చుట్టూ ఉన్నారు. దొంగ సాక్ష్యాల సృష్టికర్తలు, సూట్ కేస్ కంపెనీల సృష్టికర్తలు, ప్రజాధనాన్ని కొట్టేయటంలో మేధావులు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్నారు. అందరూ కూడా ఈ రోజున అచ్చెన్నాయుడు గారిని ఈ రకంగా ఆయన ఉసురు పోసుకోవటం ఎంతవరకు సబబు? ఆయన రాజకీయ బలిపశువు చేయాలని ప్రయత్నం ఎంతవరకు సబబు అని చెప్పి కూడా నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని అడుగుతూ ఉన్నా. మీకేం జరిగిందో అది ప్రతిపక్ష నాయకులు కూడా జరగాలన్న మీ ఆలోచన సరైనది కాదు అని చెప్పి కూడా నేను ముఖ్యమంత్రి గారికి నేను తెలియజేస్తున్నా. మీరు 11 కేసుల్లో ముద్దాయిగా ఉన్నారు కనుక, మీ మీద సిబిఐ చార్జ్షీట్లు వేసింది కనుక, సిబిఐ మిమ్మల్ని అరెస్ట్ చేసింది కనుక, మీరు ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్తున్నారు కనుక, 16 నెలలు చెంచల్ కూడా జైల్లో రిమాండ్ లో ఉన్నారు కనుక, ప్రతిపక్ష నాయకులు కూడా అలా ఉండాలని మీరు ఆశపడటం చాలా తప్పు, దానికి ప్రణాళిక సిద్ధం చేయటం చాలా తప్పు. అందులో బలహీన వర్గాలకు చెందిన నాయకుడిని ఈ రకంగా వేటాడి వెంటాడి
అరెస్ట్ చేయటం సరైంది కాదు అని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము తెలియజేస్తున్నాం. తాటాకు చప్పుళ్లకు కుందేళ్లు బెదరవు. ఈ రకంగా భయపెట్టి ప్రతిపక్ష నాయకుల్ని లోబర్చుకోవాలని రాష్ట్రంలో ప్రతిపక్షానికి చెక్ పెట్టాలని చూస్తే అది మీ అడియాస ఆశగానే మిగులుతుంది, తప్పితే వేరే కాదు అని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను తెలియజేస్తున్నాను. అరెస్ట్ చేయండి. ఎంతమందిని చేస్తారు? ఇప్పుడు మేమందరం ఏసీబీ ఆఫీస్కి వస్తున్నాం. మా నాయకుడికి మేము సంఘీభావం తెలియజేయడానికి మేమందరం వస్తున్నాం. ఇప్పటికే మా ఇళ్ళ చుట్టూ పోలీసులను పెట్టారు. ఏం జరుగుతుంది? ఒక అరాచక పరిపాలన చేస్తారా? ఎమర్జెన్సీలో ఉన్నామా మనం? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నామా, లేకుంటే పాకిస్తాన్ లేకుంటే డిక్టటోరియల్ దేశాల్లో ఉన్నామా మనం? మీరు ప్రజానాయకుల, ప్రజాయుత రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేసే నాయకులా? మీరు రాజ్యాంగాన్ని గౌరవించి ప్రజాస్వామ్యాన్ని గౌరవించే నాయకులా, లేకుంటే మీరు నియంత నియంత పరిపాలన ప్రజాస్వామ్యంలో భారతదేశంలో సాగదు అని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము తెలియజేస్తున్నాం. ఎందుకు అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేశారో ఆ సాక్ష్యాలన్నీ చూపించాలి, లేకపోతే సగౌరవంగా అచ్చెన్నాయుడు గారిని తీసుకెళ్లి మరలా నిమ్మాడలో ఆయన ఇంట్లో దించాలని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తున్నది. ఈ రకంగా అయిన దానికి కాందానికి చిన్న చిన్న కారణాలు చూపించి ప్రతిపక్షాల నోరు నొక్కాలనుకుంటే అది అయ్యేది కాదు అని చెప్పి కూడా తెలియజేస్తూ బంతిని గట్టిగా కొడితే అది రెట్టింపైన ఊపుతోటి, రెట్టింపైన ఉత్సాహంతో, రెట్టింపైన వేగంతో వస్తుంది, మీకే తగులుతుందని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ ప్రభుత్వానికి తెలియజేస్తూ అధికారులందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఆచితూచి చట్టబద్ధంగా వ్యవహారం చేయండి. ఈ ముఖ్యమంత్రి గారు చెప్పారని, ఈ ప్రభుత్వం చెబుతుందని మీరు తప్పుటడుగు వేస్తే రాబోయే కాలంలో మీరు కూడా బాధ్యత వహించవలసి ఉంటుంది, ఇబ్బందులు పడవలసి ఉంటుందని చెప్పి కూడా అధికార యంత్రాంగాన్ని కూడా మేము గుర్తు చేస్తున్నాం. అన్లెస్ దేర్ ఇస్ కాంక్రీట్ ఎవిడెన్స్, క్రిస్టల్ క్లియర్ ఎవిడెన్స్, బియాండ్ ఆల్ రీజనబుల్ డౌట్స్ సాక్ష్యం ఉంటే తప్ప, బియాండ్ ఆల్ రీజనబుల్ డౌట్స్ సాక్ష్యం ఉంటే తప్ప మీరు అరెస్ట్ చేయడానికి లేదు, ప్రతిపక్షాల నోరు నొక్కడానికి వీలేదని చెప్పి కూడా మేము అధికార యంత్రాంగాన్ని కూడా తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారు ఈ కక్ష కార్పణ్యాలు ఈర్షా ద్వేషాలతో పరిపాలన పగ సాధింపే లక్ష్యంతో పరిపాలన సాగించడం సరైనది కాదు అని చెప్పి కూడా తెలియజేస్తూ ఇప్పటికైనా రాజ్యాంగాన్ని గౌరవిస్తూ, రాజ్యాంగ వ్యవస్థలను గౌరవిస్తూ, ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ మీరు పరిపాలన చేయండి, ఈ రకంగా కక్ష సాధింపుకు పాల్గొనకండి అని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారికి హెచ్చరిక చేస్తూ, అచ్చెన్నాయుడు గారు మీరు భయపడద్దు, మీరేమి తలదించుకోవాల్సిన అవసరం లేదు, మీరేం తప్పు చేయలేదు మా అందరికి తెలుసు, ధైర్యంగా ఉండండి, న్యాయస్థానంలో పోరాటం చేద్దాం, న్యాయ పోరాటం చేద్దాం, ఈ అరాచక పరిపాలనకు మనం బుద్ధి చెబుదాం. అందరు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు, పొలిటి బ్యూరో, పార్టీ నాయకత్వం, కార్యకర్తలు అందరూ కూడా మీ వెంట నడవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాజకీయ తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ముందుకు వస్తున్నారు, ముఖ్యంగా బీసీ నాయకులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా గగ్గోలు పెడుతున్నారు, ఈ రోజున ఆందోళన చేస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం దిగి వచ్చి అచ్చెన్నాయుడు గారిని బేషరతుగా విడుదల చేసేంత వరకు కూడా పోరాటం సాగుతుంది, ప్రజాక్షేత్రంలోనే తెలుసుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ ఎవరిబడి. ఎనీ క్వశ్చన్ ఆన్ దిస్? యు ఆర్ అట్ లిబర్టీ టు ఆస్క్ మీ. థ్యాంక్ యూ. నమస్కారం అండి. ఒక శ్రీధర్, సుధీర్ సుధీర్ ఏమయ్యా? సుధీర్ అది అయిపోయింది కదా ప్రెస్ మీట్. ఇప్పుడు ఏంటి, ఏమి లేదా? ఇప్పుడు
వచ్చేసిందా? ఇది పంపించండి, అర్జెంట్ పంపించండి. ఓకే. పని అప్పటి హ్యాంగ్ అయింది, కట్ చేయడం కాదు.